Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధిష్టానం అక్షంతలతో మారిన షర్మిల స్వర్యం. షర్మిలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా? వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళుతున్నారని ఆక్షేపించిందా? అధికార పక్షం కంటే విపక్షం వైసీపీపై దాడి ఎందుకని ప్రశ్నించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు పిసిసి పీఠంపై కూర్చున్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతుందని హైకమాండ్ భావించింది. కానీ ఎన్నికలలో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించలేదు. కడప పార్లమెంట్ స్థానం నుంచి స్వయంగా పోటీ చేసిన షర్మిల మాత్రం చెప్పుకోదగ్గ ఓట్లు సొంతం చేసుకున్నారు. 150,000 ఓట్లను సాధించుకున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. జగన్ను అధికారం నుంచి దూరం చేసేందుకు దోహదపడ్డారు. ఏపీలో జగన్ ద్వారా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రివెంజ్ను ఆహ్వానించింది. షర్మిలకు మరింత ప్రోత్సాహం అందించింది. అయితే ఎన్నికల అనంతరం కూడా షర్మిల అదే వైసీపీని టార్గెట్ చేయడానికి మాత్రం హైకమాండ్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోంది. ఇంకా జగన్ను టార్గెట్ చేయడం ఏంటని సొంత పార్టీ నుంచి ఒక ప్రశ్న వస్తోంది. దీనిపైనే హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత 10 రోజులుగా వైఎస్ఆర్ కుటుంబ ఆస్తి వివాదంపై హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొన్ని సూచనలు కూడా చేసినట్లు సమాచారం. తాజాగా షర్మిల విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే నెల నుంచి ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయిందని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా దోచుకుని తినడం వల్లే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని గుర్తు చేశారు. అందుకే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ముందంజలో నిలుపుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే మారిన షర్మిల వాయిస్ చూసి కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఓ ఆస్తుల షేర్ బదిలీ విషయంలో జగన్ అభ్యంతరాలు తెలిపారు. తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. అప్పటి నుంచి రచ్చ నడుస్తోంది. అయితే దీనివల్ల కాంగ్రెస్తో పాటు షర్మిలకు డ్యామేజ్ జరుగుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకు దూరమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమి విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూల ధోరణితో వెళుతోందన్న ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ఇదే విషయం కాంగ్రెస్ హైకమాండ్కు చేరినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో వామపక్షాలతో కలిసి ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.